sound. ఆంధ్రప్రదేశ్లో 1,000 కోట్ల రూపాయల వ్యయంతో డైకిన్ ఏసీల తయారీ ఫ్యాక్టరీ నెలకొల్పడానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయని డైకిన్ ఇండియన్ రీజనల్ డైరెక్టర్ ఎన్కే రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా మీట్లో పాల్గొని ఆయన మాట్లాడారు. దేశంలో 3వ ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్ సిటీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో నెలకొల్పి అతి త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులు, సాంకేతిక సదుపాయాలను, గృహోపకరణాలను దృష్టిలో పెట్టుకుని డైకిన్ అధునాతన ఏసీలను వినియోగదారులకు అందిస్తుందన్నారు. ఇటీవలే మార్కెట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రవేశపెట్టిన విఆర్ఏ హోమ్ ఏసీలు డైకిన్ సంస్థ ఖ్యాతిని మరింత పెంచుతాయన్నారు. నాణ్యతా ప్రమాణాలతో డైకిన్ ఏసీలు అంతర్జాతీయ మార్కెట్లో సైతం చర్చనీయాంశంగా మారాయని స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ఎన్కే రావు. నేను రీజనల్ డైరెక్టర్ని సౌత్కి ఫర్ డైకిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ స్వాగతం ఈ ప్రెస్ మీట్కి. ఎక్కడైతే ఇవాళ మేము డైకిన్ తరఫున కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాం. ఇది ఫర్ ది న్యూ సమ్మర్ 2022 రేంజ్ అన్నమాట. ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు నేను 2 మాటలు డైకిన్ గురించి చెప్తాను, మన ప్రేక్షకులకు కానీ ప్రెస్ సంబంధించిన సిబ్బంది కానీ తెలుసుకుంటాకి. డైకిన్ 98 ఇయర్స్ బ్యాక్ అంటే 1924 ఇది ఎస్టాబ్లిష్ అయింది ఒసాకా, జపాన్. ఇది జాపనీస్ కంపెనీ. 98 ఇయర్స్ నుంచి ఎయిర్ కండిషనింగ్ బిజినెస్లో ఉన్నాం మేము. వరల్డ్ వైడ్ దగ్గరగా 90,000 ఎంప్లాయీస్ ఉన్నారు. 160 కంట్రీస్లో విత్ 100 ఫ్యాక్టరీస్ తో ఈ కంపెనీ ఉంది. 98 ఇయర్స్ నుంచి ఈ కంపెనీ ఎయిర్ కండిషనింగ్ బిజినెస్లో ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి వరల్డ్ నెంబర్ 1 ఎయిర్ కండిషనింగ్ కంపెనీ. ఇది కంపెనీ ఇప్పుడు ఇండియాలో కూడా నెంబర్ 1 ఎయిర్ కండిషనింగ్ కంపెనీ అన్నమాట. ఇండియాలో ఈ కంపెనీ 2000లో పెట్టాము మేము. దాని తర్వాత 2010 నుంచి అగ్రెసివ్గా సేల్స్ చేయడం మొదలుపెట్టాం. లాస్ట్ 10 ఇయర్స్లో ఈ కంపెనీ బాగా గ్రోత్ చేసింది. ఇప్పుడు ఉన్న 2 ఫ్యాక్టరీస్ మాయి నిమ్రానా రాజస్థాన్లో ఉన్నాయి. 3వ ఫ్యాక్టరీ ఇప్పుడు మేము శ్రీ సిటీలో పెట్టబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఇది నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ కల్లా స్టార్ట్ అవుతుంది. ఈ కంపెనీ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 1.2 మిలియన్ ఎయిర్ కండిషనర్స్ చేస్తున్నాం ఇప్పుడు, ఓన్లీ రూమ్ ఎయిర్ కండిషనర్స్లు. అది కాకుండా మేము వేరే ప్రోడక్ట్స్ చేస్తాం, అమ్ముతాం అన్నమాట. అది క్యాసెట్స్ కానీ, డక్టబుల్ కానీ, విఆర్వి కానీ, చిల్లర్స్ కానీ. సో ప్రాక్టికల్లీ మీరు చూస్తే డైకిన్ వరల్డ్ నెంబర్ ఎయిర్ కండిషనింగ్ కంపెనీ. అన్ని రేంజ్లో ఉందన్నమాట ఎయిర్ కండిషనింగ్లో. మీకు చిన్నది చిన్న స్ప్లిట్స్ 1.75 టన్ కాడించి 3000 టన్స్ చిల్లర్ వరకు. అంటే మీరు ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఎక్కడైనా ఎయిర్ కండిషనింగ్ చేయాలనుకుంటే కనుక ప్రతి ఇల్లు కానీ, ఒక ఆఫీస్ కానీ, ఒక ఐటీ పార్క్ కానీ, ఒక మాల్ కానీ, ఏదైనా ఎయిర్ కండిషనింగ్ చేసే కెపాసిటీ డైకిన్ ఎయిర్ కండిషనింగ్కి ఉంది. సో దానివల్ల ఇది ఇండియాలో నెంబర్ 1 ఎయిర్ కండిషనింగ్ కంపెనీ. ఇది ఈ కంపెనీ వరల్డ్లో ఫస్ట్ టైం విఆర్వి టెక్నాలజీ తేటం చేసింది. అబౌట్ 20 ఇయర్స్ బ్యాక్ విఆర్వి టెక్నాలజీ తెచ్చాము. ఆ టెక్నాలజీ ద్వారా ఏం జరుగుతుందంటే, మీకు ఒక అవుట్డోర్తో ఒక 6, 8, 10, 15, 20 ఇండోర్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ టెక్నాలజీ డైకిన్ మొట్టమొదటిగా ఒక 20-25 ఏళ్ళ క్రితం వరల్డ్లో తీసుకొచ్చింది. దాని తర్వాత లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ R32 గ్యాస్ అనేది, అంటే ద బెస్ట్
ఈకో ఫ్రెండ్లీ గ్యాస్ అంటే మన ఓజోన్ డిప్లీషన్ అవ్వకుండా చూసే గ్యాస్ డైకిన్ తయారు చేసింది అన్నమాట వరల్డ్ వైడ్లో. సో ఇప్పుడు ఆ గ్యాస్ వరల్డ్ వైడ్ అన్ని కంపెనీస్ వాడుతున్నాయి. సో డైకిన్ ఎయిర్ కండిషనింగ్లో మీరు చూస్తే ఏ ప్రోడక్ట్ అయినా ఏ ఫీచర్ అయినా ఏ టెక్నాలజీ అయినా ఫస్ట్ టైం తీసుకొస్తుంది అన్నమాట. ఎందుకంటే మా ఆర్ఎండి సెంటర్ జపాన్లో ఉంది, అక్కడ దగ్గర 1000 నుంచి 1500 ఇంజనీర్లు 24 గంటలు 360 రోజులు పనిచేసి కొత్త ప్రోడక్ట్స్ మన కన్స్యూమర్కి కొత్త ప్రోడక్ట్స్ ఏదైతే కావాలో అవి తీసుకొస్తుంది అన్నమాట. దాన్ని క్లీన్ చేయొచ్చు అన్నమాట. ఇండోర్ యూనిట్ని మీ అంతా మీరే క్లీన్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఒక బటన్ మీరు నొక్కితే కనుక ఆటోమేటిక్గా ఇండోర్లో ఉన్న మట్టి కానీ డస్ట్ కానీ పొల్యూషన్ కానీ ఏది ఉన్నా కూడా ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఈ టెక్నాలజీని ఇండియాలో ఫస్ట్ టైం డైకిన్ తీసుకొచ్చింది. అది కాకుండా ఇప్పుడు ఉన్న ఎయిర్ కండిషనర్స్ అన్నీ డైకిన్ తయారు చేయబోయే ఎయిర్ కండిషనర్స్ అన్నీ యాంటీ కరోజన్ రెసిస్టెంట్ అన్నమాట. అంటే కరోజన్ అవ్వకుండా ఇప్పుడు మీరు ఎట్టయితే వైజాగ్లో ఉన్నారో వైజాగ్లో కూడా సాల్టీ ఎయిర్ ఉంటుంది, అంటే సీకి దగ్గరగా ఉండటం వలన ఎయిర్లో సాల్ట్ ఉంటుంది, దానివలన కరోజన్ తొందరగా అయిపోతుంది అన్నమాట ఎయిర్ కండిషనర్స్. అది అవ్వకుండా ఈ యాంటీ కరోజన్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది సేవ్ చేస్తుంది అన్నమాట. సో మీకు లైఫ్ పెరుగుతుంది అన్నమాట. దీనివలన మీకు కస్టమర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 2.8 times లైఫ్ ఆఫ్ ది ఎయిర్ కండిషనర్ పెరుగుతుంది అన్నమాట. ఒక స్మార్ట్ సౌండ్.